అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో వారాహి అమ్మ నవరాత్రుల్లో షోడశోపచార పూజ ఇంట్లోనే సొంతంగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి మీకు ఈ పూజ నియమాలు కావలసిన వస్తువులు మీకు వచ్చే సందేహాలకి సమాధానాలు అన్నీ వారాహిదేవి పూజా విధానం ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అవసరమైతే చెక్ చేయండి పూజ మొదలుపెట్టే ముందు చేతికి తోరము అంటే పసుపు దారానికి పువ్వును కట్టి దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి ఫైనల్గా వీడియో ఎలా ఉంది అనేసి నాకు కమెంట్ చేయండి ఇక పూజ మొదలు పెడదామా ముందుగా మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా మొదటగా గణపతి శ్లోకంతో ప్రారంభించాలి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతై ఇప్పుడు దీపారాధన దీపారాధన చేస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి మీరు ఇంతకుముందే చేసి ఉంటే దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసి దీపాలకి గంధము కుంకుమ పెట్టాలి దీపత్వం బ్రహ్మ రూపో జ్యోతిషం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి దేహిపుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ఇప్పుడు ఆచమనము స్త్రీలు స్వాహాకి బదులు నమ అనవలెను ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ మూడు సార్లు స్వీకరించి నాలుగవసారి చేతిని కడుక్కోవాలి ॐ गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः हृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः ఇప్పుడు భూతోచ్చాటనము కొన్ని అక్షింతలు తీసుకుని ఈ మంత్రం చదివిన తరువాత ఎడమవైపుకు వేసుకోవాలి ఇద్దరు చేసుకునేటట్టయితే ఇద్దరి మధ్యలో నుంచి కాకుండా ఒక్కరి ఎడమ వైపుకే వేసుకోవాలి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకా ఏదే శ్యామ విరోధైన బ్రహ్మకర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామము బ్రటనవేలిని ముగ్గు ఒకవైపు భాగాన్ని మూసి చూపుడు వేలు మధ్యవేలును మడిచి చివరి రెండు వేళ్ళుతో ముక్కు రెండవ భాగాన్ని కూడా పట్టుకుని ఒక సెకను పాటు గాలిని బంధించి ఈ మంత్రం చదువుకోవాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ శంకరం ఇప్పుడు సంకల్పము మమ ఊపాత సమస్త దురిత్యక్షయ ద్వారా श्रीवाराहीदेवीप्रीत्यर्थं समस्तदेवताब्राह्मणहरिहरगुरुचरणसन्निधौ शुभे शोभनमुहूर्ते शुभनक्षत्रे शुभकरणे एवं गुणविशेषणा विशिष्टायां शुभतिदौ अस्माकं सहकुटुम्बानां सर्वेषां गोत्रोद्भवानां जीवानां क्षेमस्थैर्यविजयाभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं धनधान्यसमृद्ध्यर्थम् इष्टकाम्यार्थसिद्ध्यर्थम् अस्मिन् देशे गोवधनिषेधार्थं गोसंरक्षणार्थं सकललोककल्याणार्थं वेदसाम्प्रदायाभिवृद्ध्यर्थम् अस्मिन् देशे सर्वेषां जीवानां सत्वरसम्पूर्ण आरोग्यसिद्ध्यर्थं धनकनकवस्तुवाहनादिसमृत्यर्थं सर्वतोमुखाभिवृद्ध्यर्थं మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహీ దేవి ఉద్దిశ్య యావచ్చి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే కరిష్యే అన్నప్పుడు కుడిచేతి ఉంగరపు వేలుకి నీళ్లను అంటించాలి ఘంటానాదం చేస్తూ ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం గురుఘంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అని దేవతలందరినీ మన ఇంటికి ఆహ్వానించినట్టు మనస్సులు ఊహించుకోవాలి ఇప్పుడు కలశారాధన మనము అమ్మవారికి ఉపచారం చేయడానికి తీసుకున్న పంచపాత్రలో ఉద్ధరిణిని పెట్టి తిప్పుతూ మనము ఈ శ్లోకం చదవాలి కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప అంగైశ్చ ఋగ్వేదోదయజుర్వేదసామవేదోహ్యదర్వ సర్వే కలశాంబు సమాశ్రిత గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు పూజా పూజాద్రవ్యాత్మా సంప్రోక్ష అంటూ పూజా ద్రవ్యాల మీద మన మీద ఆ నీటిని చిలకరించుకోవాలి ఇక గణపతి పూజ ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజా కరిష్యే మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దైవర్వకార్యు సర్వదా గణపతికి అక్షింతలు వేస్తూ ఉండాలి ఓం శ్రీ మహాగణపత్యామి మహాగణపతే నమ అధ్యాయామి శ్రీ మహాగణపత ఆసనం సమర్పయామి శ్రీ సమర్పగపత ఏ నమ పాదయో పాదయం సమర్పయా అన్నప్పుడు జలం సమర్పించాలి శ్రీ మహాగణపత హస్త్యం సమర్పయామి శ్రీ మహాగణపతే నమ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణపత నమ స్నానం సమర్పయామి శ్రీ మహాగణపత ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి మీ దగ్గర ఉంటే పత్తితో చేసిన వస్త్రాన్నైనా సమర్పించవచ్చు లేకపోతే అక్షింతలు వేయచ్చు శ్రీ మహాగణపత ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ మహాగణపత ఏ నమ గంధం సమర్పయామి అన్నప్పుడు గంధం పెట్టాలి శ్రీ మహాగణపత పుష్పా సమర్పయామి శ్రీ మహాగణపత అక్షరాన్ సమర్పయాీ మహాహాగపత ధూపమాగ్రాపయామి స్వామివారికి ధూపం చూపించండి శ్రీ మహాగణపత దీపం దర్శయామీ దీపం చూపించండి శ్రీ మహాగణపత నైవేద్యం సమర్పయామి సమర్పయాీ మహాగణపత తాంబూలం సమర్పయామి తాంబూలము ఆకులు ఒక వక్క కొద్దిగా పచ్చకర్పూరము కొద్దిగా సున్నము ఒక యాలుక వీటిని సమర్పించాలి శ్రీ మహాగణపతి ఏ నమ నీరాజనం సమర్పయామి స్వామివారికి కర్పూర హారతి సమర్పించండి శ్రీ మహాగణపతి ఏ నమ మంత్రపుష్పం సమర్పయామి అంటూ చేతిలోకి కొద్దిగా అక్షితలు ఒక పువ్వును తీసుకుని స్వామివారి దగ్గర పెట్టేసి నమస్కారం సమర్పయామి ఒక నమస్కారం చేసుకోండి అనయా యథాశక్తి పూజాయచ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత వరదో భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసాగ్రహ్నామీ గణపతి దగ్గరున్న అక్షింతలని మీ శిరస్సు పైన వేసుకోండి ఇంతటితో గణపతి పూజ పూర్తయింది ఇక అమ్మవారి షోడశోపచార పూజ ప్రారంభం చేయాలి ఇప్పుడు మొదటి రోజు చేయాల్సిన ప్రాణప్రతిష్ఠ ఈ శ్లోకం మాత్రం మొదటి రోజు మాత్రమే చేసుకోవాలి మిగతా ఎనిమిది రోజులలో మిగతా షోడశోపచార పూజ అంతా చేసుకోవాలి ఈ ఒక శ్లోకం తప్ప ఇప్పుడు ప్రాణప్రతిష్ట సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌలి స్ఫుర తారానాయక శేఖరం స్మితముఖీ మాపీన వక్షోరుహం पाणिभ्यमामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेद्भ्रमराम्बिकां साङ्गां सायुधां सवाहनां सशक्तिं पतिपुत्रपरिवारसमेताम् ॐ वाराही देवीम् आवाहयामि स्थापयामि पूजयामि इप् षोडशोपचारपूजा ध्यानम् నవరాత్రి సమారాధ్యాం నవ చక్ర నివాసిని శక్తి నవదుర్గాముపాశ్రయే తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్ల ధ్యానం ఉంటుంది ఇది శైలపుత్రి దేవి ధ్యానము వందే వాంఛిత లాభాయ శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని మిగతా ఎనిమిది రోజులు పఠించవలసిన ధ్యాన శ్లోకాలు వీడియో చివరిలో ఇవ్వబడింది ఏ రోజు శ్లోకం ఆ రోజు చదువుకోండి రీంకారసన గర్భితానలసిఖాం సౌక్లింకలంబిబ్రతీం సౌవర్ణాంవరధారిణిం వరసుధాథౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరం శ్రగ్భూషితాం ఉజ్వలాం ట్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీ చక్రసంచారిణిం ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాయమి అక్షింతలు సమర్పించండి आवाहनं श्रीवाग्देवीं महाकालीं महालक्ष्मीं सरस्वतीं त्रिशक्तिरूपिणीम् अम्बां दुर्गां चण्डी नमाम्यहं श्रीदुर्गादेव्यै नमः आवाहयामि अक्षतलु समर्पञ्चालि आसनं सूर्यायुतनिभस्फूर्ते स्फुरद्रत्नविभूषिते रत्नसिंहासनमिदं महादेवी प्रगृह्यतां श्रीदुर्गादेव्यै नमः ఆసనం సమర్పయామి అక్షతలు సమర్పించాలి పాద్యం సురాసుర పదద్వంద్వే పాద్యం దేవీ నమామ్యహం శ్రీ దుర్గాదేవ్యై నమ పాదయో పాద్యం సమర్పయామి జలం సమర్పించాలి ఆర్ఘ్యం ఉపచారానికి కూడా జలం సమర్పించాలి దూర్వాది సంయుతం సంయునవీ శంఖ గర్భస్థితం శుద్ధం గృహ్యత శ్రీశివ ప్రియే శ్రీ దుర్గాదేవ్యై నమ హస్తర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం ఈ ఉపచారానికి కూడా జలం సమర్పించాలి పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవీ సర్వే నమస్కృతే శ్రీదూర్గాదేవ్యై నమ ఆచమనీయం సమర్పయామి తర్వాత పంచామృత స్నానం మీరు పంచద్రవ్యాలు విడిగా తీసుకుని ఉంటే విడివిడిగా మీరు అభిషేకం చేసుకోవచ్చు అన్నీ కలిపి ఉన్న అభిషేకం చేసుకోవచ్చు ఈ మంత్రం చదువుకోవాలి పయోదరి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృతమిదం స్నానం సుర పూజితే శ్రీ దుర్గాదేవ్యై నమ పంచామృత స్నానం సమర్పయామి పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి పంచామృత స్నానం తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం అంటే జలం సమర్పించాలి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి మరొకసారి జలం సమర్పించాలి ఇప్పుడు వస్త్రం ఉపచారము మీరు పత్తితోటి వస్త్రం చేసి పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మవారికి మన వస్త్రాలు సమర్పించాలనుకున్నా కూడా వస్త్రద్వయం అన్నమాట అంటే రెండు సమర్పించాలి ఇప్పుడు వస్త్రం ఉపచారం పీతాంబరధరే పీతాంబర సహోదరి పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజటాధరే శ్రీ దుర్గాదేవ్యై ద్యై నమ వస్త్రయుమం సమర్పయా వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి తర్వాత యజ్ఞోపవీతం ఉపచారం శబ్ద శబ్దబ్రహ్మాత్మికే దేవీ శబ్దశాస్త్రకృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దరమేశ్వరీ శ్రీ దుర్గాదేవ్యై నమ యజ్ఞోపవీతం సమర్పయామి మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం సమర్పించండి లేకపోతే అక్షతలు సమర్పించండి తర్వాత ఉపచారం గంధం అమ్మవారి విగ్రహానికి గంధం పెట్టండి कस्तूरीकुङ्कुमैर्युक्तं घनसारविमिश्रितं मलयाचलसम्भूतं चन्दनं प्रतिगृह्यतां श्रीदुर्गादेव्यै नमः श्रीगन्धां श्रीगन्धान्धारयामि हरिद्राकुङ्कुमादिसुगन्धद्रव्याणि समर्पयामि पुष्पम् आभरणं तुरीयवनसम्भूतं नानागुणमनोहरम् आनन्दसौरभं पुष्पं नाना गृह्यताम् इदमुत्तमं श्रीदुर्गादेव्यै नमः పుష్పాన్ని సమర్పయామీ రత్నస్వర్ణ దేహాలంకారవర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యత శ్రీదుర్గాదేవ్యై దుర్గాదేవ్యై నమ ఆభరణాన్ని సమర్పయామీ పుష్పాలను అక్షతలను సమర్పించండి ఇప్పుడు అమ్మవారి అంగపూజ అమ్మవారి విగ్రహానికి పువ్వులు వేస్తూ ఉండండి ദുർഗാ നമ പാദൗ പൂജയാമി കയൈ നമ ഗുൽഫൗ പൂജയാമി മംഗളായ നമ ജീ ഊരും പൂജയാമി ഭദ്രകള്യൈ നമ കടിം പൂജയാമി കപളിന്യൈ നമ നാഭിം പൂജയാമി പൂജയാ ജാനായ ഉദരം പൂജയാമി ശിവായൈ ഹൃദയം പൂജയാമി വൈരാഗ്യൈ നമ സ്തനൗ പൂജയാമി ലളിതായൈ നമ ഭുജദ്വം പൂജയാമി స్వాహాయై నమ కంఠం పూజయామి స్వధాయి నమ ముఖం పూజయామి సునాసికాయ నమ నాసిం పూజయా సునేత్రై నమ నేత్ర పూజయా రమాయ నమ పూజయామి సింహవాహనాయై సింహవాహనాయ లలాటం పూజయామి రుద్రాణ్యై నమ శిర పూజయామి శ్రీ దుర్గాదేవ్యై నమ సర్వాణ్యంగాని పూజయామి ఇక్కడ మీరు పూజ ఆపి మీకు వచ్చిన స్తోత్రాలు అంటే వారాహి అమ్మవారి స్తోత్రాలు వారాహి సహస్రం కానీ లేదా వారాహి కవచం కానీ చదువుతూ కుంకుమ పూజని చేసుకోవాలి తర్వాత ధూపం ఉపచారం అమ్మవారికి ధూపం చూపించండి వనస్పత్ ఉద్భవై దివ్యై నానా గంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ప్రతి ప్రతిగృహ్యతాం శ్రీ నమః धूपमाघ्रापयामि दीपम् उपचारं दीपं चूपी अम्मवारिकी स्वरूपञ्च प्राणरक्षणकारणं प्रदीपं शुद्धरूपञ्च गृह्यतां परमेश्वरी श्रीदुर्गादेव्यै नमः दीपं दर्शयामि तर्वाता नैवेद्यम् उपचारम् शर्करा मधुसंयुक्तम् अज्यादैः अधः पूरितं गृहाणदुर्गे नैवेद्यं महिषासुरमर्दिनी श्रीदुर्गादेव्यै नमः नैवेद्यं समर्पयामि ऋतं त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि प्राणात्मने नमः अपानात्मने नमः व्यानात्मने नमः उदानात्मने नमः समानात्मने नमः మధ్య మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృత ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి మరొక్కసారి జలం సమర్పించండి అమ్మవారికి ఇప్పుడు తాంబూలం ఉపచారం ఫూగీఫల కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం కర్పూరాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యత శ్రీ దుర్గాదేవ్యై నమ తాంబూలం సమర్పయామి తాంబూలం సమర్పించిన తర్వాత ఇక నీరాజనం ఉపచారం అమ్మవారికి హారతి ఇవ్వాలి నీరాజనం సమానీ కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహేణ సురపూజితే సమస్త మంగళాని భయం నిత్యశ్రీరస్థు నిత్యమాని బంతు శ్రీ దుర్గాదేవ్యై నమ కర్పూర నీరాజనం సమర్పయా నీరాజనా ఆచమనీయం సమర్పయామి తర్వాత ఉపచారం మంత్రపుష్పం నమస్కారం అక్షతలు ఒక పువ్వుని తీసుకుని सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरणेत्रयम्बके देवी नारायणि नमोऽस्तु ते श्रीदुर्गादेव्यै नमः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि उरसा शिरसा दृष्ट्या मनसा वचसा तथा पद्भ्यां कराभ्यां प्राणामोष्ठाङ्ग उच्यते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే శ్రీ దుర్గాదేవి అయినమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామీ మనసారా అమ్మవారికి నమస్కారం చేసుకోండి తర్వాత మీ దగ్గర వింజామరం ఉంటే వింజామరంతో వీయండి లేకపోతే అక్షతలు సమర్పించండి छत्रचामरगीतनृत्य आन्दोलिका अश्वारोहण गजारोहण समस्तराजोपचारान् मनसा समर्पयामि अस्य स्मृत्या च नामोक्त्वा तपःपूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वरी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तु ते अनया यथाशक्तिपूजाय च भगवती सर्वात्मिका श्रीदुर्गादेवता देवता सुप्रसन्ना सुप्रीतो वरदो भवतु स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महीं महीशा। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता सुखिनो भवन्तु కాళే వర్షదు పర్జన్య పృథివీ సషాళిని దేశోయం క్షోభరహి బ్రాహ్మణసంతు నిర్భయ అపుత్రిణ సన్ పుత్రిణ సుతు పౌత్రిణ అధనా సదనాస్సంతు జీవన్ శరదాం శత ఇంతటితో పూజ అయిపోయిందండి పూజకి స్వస్తి చెప్పేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను తీసుకోండి తీర్థం తీసుకుంటూ ఈ శ్లోకం చదవాలి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం దుర్గా పాదోదకం శుభం ఇంతవరకు ప్రతిరోజు తొమ్మిది రోజులు ఇలా షోడశోపచార పూజ చేసుకోవాలి ఆఖరి రోజు అమ్మవారికి ఉద్వాసన చెబుతూ ఈ శ్లోకం చదువుకోవాలి ఈ శ్లోకము ఆఖరి రోజు మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెబుతూ పీఠము అమ్మవారి విగ్రహము అమ్మవారి ఫోటోను కదపాలి సహస్రపరమాదేవి శతమూలా శంకరా సర్వంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని జయేవీ నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగీ మంగళే సర్వమంగళే ఓం దుర్గాదేవ్యై నమస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ మిగిలిన ఎనిమిది రోజులు పఠించవలసిన ధ్యాన శ్లోకాలు రెండవ రోజు దానాకర పద్మాభ్యాం అక్షమా దేవి ప్రసీదతు మయి మూడవ రోజు పిండజ ప్రవరారూఢా చండకోపాశ్రకైర్యుత ప్రసాదం తను మహ్యం చంద్రఘంటేతి విశ్రుత రోజు సురా సంపూర్ణకలం రుధిరప్లుతమే చ దా నా హస్త పద్మాభ్యాం కూష్మాండా ఐదవ రోజు सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया शुभमस्तु सदा देवी स्कन्दमाता यशस्विनी आरवरोजु चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना कात्यायनी शुभं दद्या देवी दानवघातिनी एडवरोजु एकवेणी पूरा नग्नाखरादिता लम्बोशीकर्षीकाकर्णी तैलाभ्यक्तशरीरिनी वामपादोल्लसल्लोहलता कण्टकभूषणा वरमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी एमिदवरोजु श्वेते वृषे समारूढा श्वेतां वरधराशुचिः महागौरी शुभं दद्यात् महादेवप्रमोददा तोमिदवरोजु सिद्धगन्धर्वयक्ष्यादैः అసురైరమరైరపీ సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని ఇవి తొమ్మిది రోజులు పఠించవలసిన ధ్యాన శ్లోకాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే